ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। कर्म విషయంలో కర్మయోగంలో కర్మఫలం గురించి మనకు కావాల్సినది ఒక సరైన వైఖరి, సరైన దృష్టి, సరైన భావం, లేకపోతే ఆ కర్మ ఫలము బాహ్యంగా ఉండనే ఉన్నది. ఆచరించిన కర్మకి ఫలము, కాకపోతే ఆ ఫలం గురించి మనము ఎట్లా భావిస్తున్నామో దాన్ని బట్టి ఆ ఫలం మన మీద ప్రభావం చూపుతుంది. ఆ ఫలము మనల్ని కదిలించని రీతిగా మన భావన ఉండాలి దాని పట్ల. అయితే అప్పుడు మనము మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. అయితే ఫలం మీదనే ఆసక్తి పెట్టుకుంటే ఒక ఫలం అనుకూలం, ఇంకో ఫలం ప్రతికూలం, ఒక వస్తువు అనుకూలం, ఒక వస్తువు ప్రతికూలం. అయితే ఆ రెండు వస్తువులు రెండు రకాల ఫలాలకు సమభావం ఉండాలి. అంటే రెండు సందర్భాల్లోనూ మనస్సు కదలకుండా నిశ్చలంగా ప్రసన్నంగా ఉండాలి అంటే ఈ రెండిటికి అతీతమైనదే అక్కడ ముఖ్యం. కనుక ఫలం ముఖ్యం కాదు, ఫలం ఇస్తున్న భగవంతుడి అనుగ్రహాన్నే నేను ఫలంగా స్వీకరిస్తాను అక్కడ. అంటే మన మానసిక స్థాయిలో, మానసిక స్థాయిలో ఇది భగవంతుడి నుంచి వస్తున్న ఫలం కనుక నేను దీన్ని భగవద్ అనుగ్రహంగా స్వీకరిస్తాను. ఒక కానుక తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి కానుక ఇచ్చాడు, వస్తువుగా లెక్క కట్టడం మొదలు పెడితే ఒకళ్ళు ఇచ్చిన కానుకనేమో ఎక్కువ వెల ఉన్నది, ఇంకొకళ్ళు ఇచ్చిన కానుకనేమో తక్కువ వెల ఉన్నది. ఇది ఈ వస్తువుగా చూస్తే వెల ఎక్కువ తక్కువలు అవుతాయి, కానీ రెండూ కానుకలే. రెండు కానుకలు అన్నప్పుడు వస్తువుల విలువ చూడం మనం అక్కడ. విలువ అంటే ఆర్థిక విలువ చూడం. రెండూ కూడా మనకు ప్రేమతో ఇచ్చినటువంటివే, కానుకగా ఇచ్చినవే. కనుక వాళ్ళు ఇస్తున్న వాళ్ళ మనోభావం, మన మీద ఉన్న ప్రేమ, మనల్ని ఏ ఆదరంతో చూస్తున్నారో ఆ ప్రేమ ఆదరమునే మనం ఆస్వాదిస్తాం. బాహ్య వస్తువుల విలువ చూడం. ఈ దృష్టి చూసినప్పుడు బాహ్య వస్తువుల వెలలు రెండింటిని దాటిపోయి భావనలో మనస్సు ఉంటుంది. ఆ మనస్సు ప్రసన్నంగా తేలిగ్గా తీసుకుంటుంది, సమత్వం అక్కడ వస్తుంది. ఇట్లు ఫల విషయంలో ఒక సమబుద్ధి లేక ఈశ్వరుని ప్రసాద బుద్ధి. ఎట్లాగైతే గుడికి పోతే మనం ఏదో పళ్ళో ఇంకేదో ఆహారమో మనమే కొని అక్కడ పూజారికి ఇస్తాం, ఆయన అక్కడ దేవుడి దగ్గర పెట్టి మనకిస్తాడు. అంటే మనం ఇస్తున్నప్పుడు మామూలు వస్తువు అయింది, అంటే అది భగవంతుడికి ఇస్తే ఇచ్చినప్పుడు అది భగవంతుడిగానే అయిపోయింది, అది నీ వస్తువే. తర్వాత ఆయన ఇస్తే నా వస్తువు నాకు ఇస్తున్నాడని కాదు, ఆయనది తీసేసుకొని ఆయనకు తోచింది, మనకు ఏది ఇవ్వాలనిపించిందో ఆయన ప్రేమతో దయతో ఇచ్చాడు అట్లా. అందుకని అది ఆయన వస్తువు అయిపోతుంది. ఆయన వస్తువు అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఇస్తే నా వస్తువే ఇచ్చాడని కాదు, నువ్వు ఆయనకి ఇచ్చేసిన తర్వాత అది నీ వస్తువు ఎట్లా అవుతుంది, అది ఆయనదే అవుతుంది. అప్పుడు ఆయన నుంచి భగవంతుడు ఇస్తే ఆయన దయతో ప్రేమతో నాకు ఇచ్చింది, కనుక ఆ వస్తువును నేను ఆస్వాదిస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం, కర్మ ఫలంలో ఇది, కర్మ విషయం లోపల కర్మను నాకు ఇష్టం గనక చేస్తాను లేకపోతే మానేస్తాను. కర్మ ఫల విషయంలో తన వైయక్తిక అభిమానం, అభిరుచి, ఆసక్తిని రుద్దితే ఫలంలో ఈశ్వరుని అనుగ్రహం చూడం, తన ఆసక్తి తన అభిమానమే చూస్తాం. ఇట్లా కర్మ విషయంలోకి వస్తే కర్మ విషయంలో కూడా నాకు ఇది నచ్చింది గనక చేస్తాను, నచ్చకపోతే చెయ్యను. ఈ భావము వైయక్తిక రాగద్వేషాలు, ఇష్టాలకు అనుగుణంగా అవుతుంది. ఒక పని చెయ్యటం చూడండి, మనిషి దానం చేస్తే ఏదో చేస్తే ఏదన్నా పని చెయ్యాలంటే తనకి ఇష్టం వచ్చిన పని ఎన్నైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు, ఎన్నిసార్లన్నా చేస్తాడు. తన ఇష్టాయిష్టాలను పక్కకు పెట్టి ఇంకొకళ్ళ కోసం ఒక పని చేస్తే ఆ పనిలో ఎట్లా ఉంటుందో చూడండి. అక్కడ ఆ వ్యక్తి కోసం చేస్తున్నా, నా ఇష్టాయిష్టాలు పక్కకు పెట్టి ఆ వ్యక్తి కోసం చేస్తున్నా. ఇప్పుడు లౌకికంగా కూడా తన ఇష్టమైతే ఎంతన్నా కష్టపడతాడు, ఇతరుల కోసం అంటే క్షణం సహించడు. తనకే ఏదో పని ఉంది అంటే భోజనం అరగంట, గంట, రెండు గంటలు లేట్ అయినా ఉంటుంది. అదే తనకింకా ఇప్పుడు వేరే పని ఏం లేదు, ఊరికే కూర్చున్నాను, ఇక వాళ్ళు భోజనం పెట్టాలి, 5 నిమిషాలు ఆలస్యమైతే ఇంక విసుక్కుంటాడు. ఎందుకంటే తన ఇష్టమైతే ఎంతన్నా సహిస్తాడు, ఇంకొకళ్ళైతే ఏమాత్రం చెయ్యడు. అట్లా ఇంకొకళ్ళ దాన్ని ఓపికగా ప్రసన్నంగా తీసుకున్నప్పుడు మనిషిలో నా వైయక్తిక దృష్టి అక్కడ కరిగిపోతుంది. కర్మ విషయంలో ఇది నాకిష్టం గనక చేస్తాను అంటే అది రాగాన్ని ప్రకటించుకోవటం అవుతుంది. కర్మయోగం అంటే ఈశ్వరుడు నాకు ఇచ్చిన కర్మను ఆయన ఇచ్చాడు కదా అని ఆయన మీది ప్రేమతో ఆ పనిని చేస్తాను. నాకుగా ఆ పని మీద పెద్ద ప్రేమ లేకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, ఇది ఆయన పని కదా, ఆయన మీది ప్రేమతో చేస్తాను. ఇంట్లో గృహస్థుల ఇంట్లో ఇట్లా ఒక చోట ఇట్లాగే జరిగింది. ఆ ఇంటి గృహస్థుడు యజమాని ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి, ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి అని చెప్తాడు.
అయితే ఒకసారి ఏమైందంటే అది తన వద్దన్న పని అక్కడ వస్తువు అక్కడెక్కడో కనిపించింది. కోపం వచ్చి అరిచాడు, ఇక్కడ ఎవరు పెట్టారు ఈ వస్తువు? పిలిచాడు భార్యను, ఇక్కడ ఎవరు పెట్టారు? నేను ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ పెట్టద్దని అని అరిచాడు. అంతలో ఆమె వచ్చి చెప్పింది, ఇగో నీ కూతురే పెట్టింది అన్నాడు. సరేలే అన్నాడు. అంటే ఏమిటి, ఆయన కూతురంటే ఇష్టం, కూతురు పెడితే ఇంకా సరేలే అన్నాడు. అంటే ఆ వస్తువు అక్కడ పెట్టడం తనకు మామూలుగా ఇష్టం లేదు, కానీ తన కూతురు పెట్టేసరికి పర్వాలేదులే అన్నాడు. అంటే అక్కడ కూతురు మీద ప్రేమ వల్ల ఆ వస్తువు అక్కడ పెట్టింది తనకు ఇష్టం లేకున్నా అది ఒప్పుకున్నాడు, మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ఇట్లా తన వైయక్తిక దృష్టి కాకుండా ఇది ఈశ్వరుడిది గనక ఆయన ఇచ్చిన కర్మ, అయ్యో ఆయన ప్రీతి ఆయన సంతోషం కోసం నేను చేస్తాను, నా వైయక్తిక ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి ఆయన కోసం చేస్తాను. ఇక్కడ ఇందులో కొంత ఈశ్వర భక్తి అంశం, ఈశ్వర శరణాగత అంశం ఉంది. దీనికి ఒక మంచి ఉదాహరణ, ఒక గురువు ఉన్నాడట. ఆ గురువుకి ఒక కొడుకు, గృహస్థ గురువు కదా, ఒక కొడుకు ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ ఆయన ఏదో పని చెప్పాడు. అక్కడ ఏదో గోడ కట్టాలట. గోడ కడితే కొంచెంసేపు ఇట్లా ఏదో మధ్య వరకు గోడ కట్టారు, పిట్టగోడ లాంటిది కట్టారు. కడితే ఇది ఏమన్నాడు, తను బాగలేదు ఇది కూల్చేయన్నాడు. కొడుకేమన్నాడు, సాయంత్రం అయ్యేసరికి కట్టిన గోడను ఇది బాగలేదు కూల్చేయన్నాడు. కూల్చేయంటే ఇక నాన్న ఏమన్నాడంటే, ఆ కొడుకేమన్నాడంటే, నువ్వు ఎప్పుడు ఏది చేసినా మెచ్చవు, అన్నీ ఇలాగే వంకలు పెడతావు అన్నాడు. అయితే గురువు ఏమన్నాడంటే, సరే నేను పక్కకు ఉండు అన్నాడు. ఇక శిష్యుడు మాత్రం సరే అనేది కూల్చేసి మళ్ళీ కట్టాడు. మళ్ళీ కట్టిన తర్వాత మరుసటి రోజు ఏమన్నాడు, ఇది బాగలేదు మళ్ళీ కూల్చేయన్నాడు. సరేలే గురువుగారు అన్నాడు, మళ్ళీ కూల్చి మళ్ళీ కట్టాడు. మూడో రోజు సాయంత్రం పిలిచి, నా కొడుకు మొదటి రోజే విసుక్కున్నాడు ఇది బాగలేదని, నువ్వు మాత్రం ఏం విసుక్కోకుండా అంత ఓపిగ్గా మొదటి గోడ మొదటి రోజు ఎంత ఉత్సాహంగా శ్రద్ధతో భక్తితో కట్టావో రెండవ రోజు అట్లాగే కట్టావు, మూడో రోజు కట్టావు, అదే గోడ నేను కూల్చమంటున్నా మళ్ళీ కట్టమంటున్నా నీకేం బాధ కలగలేదా అడిగాడు. అతను అన్నాడు, అప్పుడు నమస్కారం చేసి, గురువుగారు నాకు గోడ మీది ప్రేమనా, మీ మీది ప్రేమ, మీరు కట్టమన్నారు అది నాకు ఆనందం, నాకు అదృష్టం, మీరిచ్చిన నాకు ఆశీర్వాదం, మీ మీది ప్రేమతో మీ తృప్తి కోసం కడతాను, ఇది కూల్చి మళ్ళీ కట్టమంటే మీకు మీ ఆజ్ఞ గనక మీ ఆజ్ఞను పాటించటం నాకు ఆనందం, నేను మళ్ళీ కడతాను, ఇది మూడు రోజులే కాదు యావజ్జీవం కట్టమన్నా ఇదే కడతాను, నాకు గోడ మీద ప్రీతి అయితే కట్టింది అమ్మా నేను కట్టింది బాగున్నది అని నాకు నా వ్యక్తిగత అభిమానాన్ని నేను ఆనందించాలా, ఆహా నేను కట్టాను చూడు అని నేను ఆనందించటమా, ఇది నాది అని కాదు, ఇది మీ కర్మ, మీ సేవకుడిగా నేను చేస్తున్నాను, మీకు ఇష్టం చేస్తాను, మీరు ఇది లేకపోతే ఇంకొక పని ఇస్తారు ఇంకొక పని ఇస్తారు, ఆ పనిగా పని మీద నాకు ఇష్టం కాదు, అది మీరు చెప్పారు గనక పని నాకు ప్రియమైంది, చూడండి మీరు చెప్పారు గనక నాకు ప్రియమైంది. అందుకే మనల్ని ఈ కుటుంబంలో ఈ ఊర్లో ఇక్కడ పుట్టించాడు, ఈ ఊరంటే మనకిష్టమా, అది భగవంతుడు ఇచ్చాడు, ఆయన ఇచ్చింది నాకు ప్రీతి ఆశీర్వాదం, నాకు అనుగ్రహం, నాకు ఈ కుటుంబంలో ఈ అమ్మా నాన్నకు నన్ను పుట్టించాడు, అదిగో ఆ అమ్మా నాన్నలను ఆయనిచ్చిన అమ్మా నాన్నలే కనుక నేను ఆయన ఇచ్చిందని నాకు నచ్చదు అంటే భగవంతుడి ప్రేమను అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని నేను చులకం చేసినట్టు అవుతుంది, ఆయన అనుగ్రహం నాకు లేకపోతే ఇంకొకటిది ఏమైనా నన్ను ఆనందింపజేస్తుందా, అందుకని నాకు ఈ ఊరిలో పుట్టించాడు, ఈ వృత్తి ఇచ్చాడు, ఈ చదువులు ఇచ్చాడు, ఈ చేతులు కాళ్ళు ఇది ఇచ్చాడు, అది ఆయనది కనుక ఇవన్నీ ఆయనవిగా తీసుకొని మనస్ఫూర్తిగా ఆయన ఇచ్చిన ప్రసాదంగా తీసుకొని ఆనందిస్తాను. ఇట్లా ఇది కర్మఫలం పట్ల ఒక భావన, కర్మ పట్ల అది ఈశ్వరుడు ఇచ్చిన కర్మనే అని, అందుకే మునుపటి రోజుల్లో ఒక్క లాభం ఉన్నదని నేను చెప్తాను. వర్ణ వ్యవస్థలో జన్మత వృత్తి అని తీసుకుంటే ఆధ్యాత్మిక దృష్ట్యా ఒక్క అంశంలో ఒక మంచి విషయం ఉన్నది. ఏమంటే ఇప్పుడు ఈ రోజుల్లో వ్యక్తికి నువ్వు వృత్తి ఎన్నుకోవయ్యా అంటే అందులో లాభం చూసి, అధికారం చూసి, డబ్బు చూసి తన రాగద్వేషాలతో ఎంపిక చేస్తాడు, అందుకోసం వృత్తే రాగద్వేషపు ప్రేరణ అవుతుంది. అదే ఇప్పుడు లాటరీ టికెట్ లాగా నీకు ఏ వృత్తి అనేది నువ్వు చెప్పవు, మేమన్నీ అక్కడ కాగితాల మీద రాస్తాం, కళ్ళు మూసుకొని ఎవరో ఎత్తుతారు, నీకేదొస్తుందో అది చెయ్యి. ఇంకొకడు నీకు ఎంపిక చేసిస్తే ఈ వృత్తి నువ్వు ఎంపిక చేసుకో అంటే అయ్యో ఆయన నాకు పక్షపాతంతో నాకు ఈ వృత్తి ఇచ్చాడు అని కోపం వస్తుంది, నీది నువ్వు ఎంపిక చేసుకుంటే నాకు డబ్బున్నదే చేస్తా నేను వేరేది చెయ్యా అంటాడు, తన రాగద్వేషంతో ప్రేరితమయ్యే వృత్తిని ఎన్నుకుంటాడు. అందుకని నువ్వు ఎన్నుకోవద్దు, ఇంకొకడు ఎన్నుకోవద్దు, ప్రకృతికి వదిలేద్దాం, నువ్వు ఎక్కడ ఏ కుటుంబంలో పడుతావో అదే నీకు వృత్తి. అంటే లాటరీ టికెట్ లాగా నాకు తనంతట తాను ఈశ్వరుడు నన్ను ఇక్కడ పుట్టించాడు, ఈ కుటుంబంలో నాకు ఈ వృత్తి వచ్చింది. ఇలా తీసుకున్నప్పుడు ఎవరి మీద గుణగకుండా, ఎవరి మీద కసరుకోకుండా ఇక వచ్చిన వృత్తిని మనస్ఫూర్తిగా ఒప్పుకో. ఎప్పుడైతే వృత్తిని నా ఇష్టంతో ఎన్నుకుంటానో నా రాగం ద్వేషం ప్రదర్శిస్తాను,
ఇచ్చిన దాన్ని నేను ఆచరిస్తాను అది ఒక ధర్మబుద్ధితో. అందుకే మునుపటి రోజుల్లో ప్రతి వాళ్ళు చిన్న కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి ఎవరు ఏ వృత్తి వాళ్ళు చూసినా తన వృత్తిని ఒక పవిత్రంగా ఒక ధర్మంగా భావించారు. ఇప్పుడు ఎవరికీ తన వృత్తి ధర్మంగా లేదు. అసలు మొదలే స్కూల్లో నుంచి మొదటి నుంచి మా చిన్నప్పుడు చూసాం, ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ చదివే వాళ్ళందరూ కలెక్టర్ అని కలలుగనేవారు, కామర్స్ చదివే వాళ్ళందరూ సీఏ అని కలలుగనేవారు, ఇక సైన్స్ చదివే సైన్స్లో ఇక మ్యాథమెటిక్స్ చదివే వాళ్ళందరూ ఇంజనీర్గా మాట్లాడేవారు, ఇంజనీర్ అన్నట్టు, ఇక బయాలజీ చదివే వాళ్ళందరూ ఏదో డాక్టర్లని, నాలుగే నాలుగు వృత్తులు, ఇంకా వేరేవేం లేవు. అయితే ఆ ఇంటర్మీడియట్లో చేరిన వాళ్ళు ఎందరు ఈ నాలుగు వృత్తుల వాళ్ళు అయ్యారు? చివరికి వాళ్ళు ఏదో క్లర్కో ఇంకేదో అయి చేరిపోయాడు. వాడు మొదటి నుంచే నేను ఈ వృత్తి ఆ వృత్తి అని కల కనీ 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 తర్వాత ఇంకేదో అయితే వాడికి ఇష్టం లేకున్నా ఇక బలవంతంగా ఆ వృత్తిని ఒప్పుకుంటే వాడికి వృత్తి మీద గౌరవం ఉంటుందా? ఆత్మగౌరవంతో శ్రద్ధతో భక్తితో వృత్తిని చేస్తాడా? ఒక వ్యక్తి ఎక్కడో కనిపించాడు, మీరు ఏం చేస్తారండి అన్నాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నల్లి అన్న. అవును సరే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారండి అన్న. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్వామీజీ. అవునయ్యా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తావన్నా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్వామీజీ. నాలుగు సార్లు అన్నాడు. ఇక ఆయనకు అది నిజమయ్యా, అందులో మీ హోదా మీ స్థానం ఏమిటి అన్నాడు. ఇక కొంచెం ఆగి అటుముఖం చూసి ఇటుముఖం చూసి అప్పుడు చెప్తాడు. అప్పుడు నేనన్నాను, మిమ్మల్ని చులకం చేయడానికి నేను అడగలే, మీ వృత్తి మీది, మీ స్థానం మీది, మీ స్థానాన్ని మీరు చులకం చేస్తే పరాయి వాడు మిమ్మల్ని గౌరవిస్తాడా? నీ వృత్తిని నీ స్థానాన్ని నీ కాళ్ళు చేతులు నువ్వు చులకం చేసుకుంటే, నీ ముఖాన్ని నువ్వు చులకం చేసుకుంటే పరాయి వాడు గౌరవిస్తాడా నిన్ను? నీ వృత్తిలో నువ్వు చేయటంలో ఎవరికి అన్యాయం చేశావు? ఎందుకు నీకు చులకన భావన? ఇలా చెప్పాను నేను. అప్పుడు ఆయనకి మరి ఎంత ధైర్యం వచ్చిందో తెలియదు, కానీ కొద్దిసేపు అయితే అలా ఉన్నాడు. తన వృత్తిని తాను మొదలే నువ్వేదో పై వృత్తి అని ఊహించుకొని వేరే వృత్తి వచ్చి పడితే నువ్వు మనస్ఫూర్తిగా చేస్తావా? ఇది పవిత్రంగా భగవంతుడు నాకు ఇచ్చింది, ఇది పూజ అన్నట్టు ఒక పూజారి గుళ్ళో పూజ చేస్తున్నట్టు ఈ వృత్తి నాది అని అలా చేస్తావా? ఇక అంతేకాకుండా ఏదో ఒక వృత్తిలో ఉద్యోగం తీసుకున్నాక ఇక రేపటి రోజు నుంచి కలలు కంటాడు, నాకు ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఇదిగో మాకు ప్రమోషన్కి ఎంతమంది ఉన్నారు, నాకంటే సీనియరు, నేనెంత, ఇగో ఈ ఐదేళ్లకింత, ఇక ఐదేళ్ళు రోజు లెక్క కడుతుంటాడు క్యాలెండర్ చూస్తూ, నాకు ఎప్పుడు ప్రమోషన్. నీకు ప్రమోషన్ మీద ఉన్నవాడి ఈ స్థానాన్ని నువ్వు గౌరవంగా చూస్తావా? మరి నీ వృత్తి మీద నీకు గౌరవము ఒక భక్తి భావన లేకపోతే నీకు అది ధర్మం అవుతుందా? ప్రమోషన్ వచ్చాక ఇక అప్పుడు ఇక దానికి ప్రమోషన్ రాగానే ఇంకా మళ్ళీ పైది చూస్తాడు. ఇట్లా ఇప్పటి పద్ధతిలో ధర్మాన్ని లెక్కలోకి తీసుకోకుండా కేవలం అర్థకామాలనే లెక్కలోకి తీసుకొని చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ప్రాచీన పద్ధతికే పొమ్మని నేను అనటం లేదు, కాకపోతే ఆ ప్రాచీన పద్ధతిలో ఉండే ఆ ధర్మ భావనను మాత్రం ఇప్పటికైనా ఆచరించాలి అనేదే నా తాత్పర్యం. ఇప్పటికైనా నువ్వు వ్యక్తిగతంగా వృత్తిని ఎన్నుకో లేక జన్మతహరాని ఎట్లొచ్చినా ఒక్కసారి వృత్తి ఎన్నుకున్నావంటే ఇక ఇది భగవంతుడిచ్చిందే అనుకొని నా కోసం ప్రత్యేకంగా పిలిచి నా మీద ప్రేమతో ఇచ్చిన వృత్తి అని ఆదరంగా భక్తితో చూడు. మీకు గుళ్ళో పూజారి మంత్రంతో పూలు అక్షతలు ఎట్లా సమర్పిస్తాడో ఇగో ఇది నువ్వు మంత్రంతో చేస్తున్నంతటి పూజ అనుకో, చూడు నీ వృత్తి ఎంత పవిత్రమవుతుందో. ఆ పవిత్ర భావంతో చూస్తే ఆ వృత్తిని ఆచరిస్తున్న నీ మనస్సు నీ చేతులు కాలు ఎంత పవిత్రమవుతుందో చూడు, ఎంత పవిత్రమవుతుందో చూడు. అంటే నేను చేస్తున్న చేతులతో చేసే పని, ఏ పని చేస్తే నా చేతులు పవిత్రమవుతాయో అటువంటిది ఉండాలి. ఇది భగవంతుడి పని అంటే నాకు ఎంత అవకాశం ఇచ్చాడు, నా మీద ప్రేమతో ఇది నేను చేస్తున్నాను. ప్రతి వాళ్ళు ఇంకొకటితో పోల్చటం, అందులో ఎంత డబ్బు వస్తుంది పోల్చటం, ఒక పది రూపాయల డబ్బు ఎక్కువ వచ్చేస్తే అది గొప్ప అయిపోతుందా? నువ్వు ఇలా పది 50 రూపాయలు 100 రూపాయలకు చూస్తే ఈ జీవితాంతం ఇలా ఎదురు చూసి జీవితం ముగిసింది. నీ జీవితం వెనక్కి చూస్తే జీవితం అంతా నీకే అసహ్యంగా అనిపిస్తుంది. దేన్ని నువ్వు గౌరవించలే, దేన్ని ఆదరంగా చూడలే, దేన్ని తృప్తిగా భక్తిభావంతో చూడలే. నీ జీవితం వెనక్కు తిరిగి చూస్తే అంతా ఖాళీ 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 శూన్యంగా అనిపిస్తుంది. అయితే జీవితమునంతా ఖాళీ శూన్యం చేసుకోవటం కోసమా? అందుకని శాస్త్రం నీ జీవితంలో ఒక మాధుర్యం ఒక భావం నింపు. ఆ భగవంతుడిని ఇక్కడికితే, నువ్వు అక్కడికి వెళ్ళటం కాదు, భగవంతుడు నీ వృత్తిలోకి నీ చేతులు కాళ్ళు నీ మనస్సు నీ భావంలోకి నీ సంకల్పంలోకి రాని. ఇది అందుకోసం ఆ ప్రాచీన వృత్తిలో ఈ అంశం ఒక్కటి బాగున్నది. అంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి పొమ్మని కాదు, ఆ భావాన్ని మాత్రం ఇప్పటికే రక్షించుకో అదే చెప్పేది. అందుకే ఒకసారి నీకు వృత్తి దొరికిన తర్వాత ఆ రోజు ఇది వృత్తి దొరికింది అని భగవద్భావంతో, ఇది వృత్తి కాదు, డబ్బు కోసం మాత్రం వృత్తి కాదు, ఇది ధర్మంగా నాకు సెలెక్ట్ చేసి ఇచ్చారు, ఇప్పటి పరిస్థితి వల్ల నేను అలా సెలెక్ట్ చేశాను, ఓకే పరిస్థితి కారణం వల్ల నేను సెలెక్ట్ చేసుకున్నాను, నేను సెలెక్ట్ చేసినా ఇది వృత్తి. నువ్వే పూజ చెయ్యాలని సెలెక్ట్ చేసుకొని నిర్ణయించుకుంటే అది పవిత్రం కాదా పూజ?
ఇంకొకడు నీకు బలవంతంగా ఇది పూజ చేయి అని చెప్పిస్తే పూజ అవుతుందా? నువ్వే పూజ చేస్తాను అని అనుకొని నిశ్చయించుకొని నువ్వు పూజ చేస్తే అది పూజ కాదా? అట్లాగే నీది నువ్వు ఎన్నుకున్నా పూజే అనుకో, అప్పుడు ఆ పూజాభావం దాంట్లో వచ్చేస్తుంది. చూడండి, మన ప్రాచీనంలోనివి కొన్ని దేశకాలాలు బాహ్య వృత్తులు మారినా ఆ భావము ఆ తత్వదృష్టి మాత్రం పోగొట్టుకోవద్దు. ఏ దేశకాలానికైనా వర్తిస్తుంది, అన్వయిస్తుంది, అన్వయించుకోవాలి. ఇట్లు ఆ భావంతో చూస్తే తాను చేసిన పనులన్నీ ఈ చేతులు కాళ్ళు భగవంతుడిచ్చినవే, నామరూపాలు జగత్తంతా భగవంతుడిచ్చిందే, ఇది నాది నాది లోకులు అనుకుంటారు. ఇక్కడ నాది అనే దాని గురించి ఒక్క మాట చూద్దాం. నాది అంటే వస్తువులు ఇవన్నీ నావే అనుకుంటాడు. ఏది నాది అనుకోగలను? ఏదైతే నేను నేనుగా పూర్తిగా వస్తువును సృష్టించానో అది నా అధీనంలో ఉన్నది, నాదవుతుంది. ప్రపంచంలో ఏ వస్తువునైనా నేను సృష్టించానా, సృష్టించగలుగుతానా? చూడండి, ఏ వస్తువును సృష్టించాను? ఒక వ్యక్తి ఏమంటాడు, నేను డాక్టర్ని అంటాడు, అభిమానపడతాడు. నువ్వు డాక్టరు అని అనుకునే అభిమానంలో ఎంత పాలు నీ పాత్ర ఉన్నది, ఎంత పాలు నువ్వు కాకుండా ఇతరులది ఉన్నది. చూడు, నేను ఒక మందు కాగితం మీద రాసిస్తాను. మందు కాగితం మీద రాసిస్తే ఆ మందు పేరు, ఆ మందు తయారు చేసింది ఒక కంపెనీ వాడు ఉత్పత్తి చేశాడు, ఈ డాక్టర్ తానే చెయ్యలే. ఆ కాగితము తాను సృష్టించలే, ఆ మందును తాను సృష్టించలే, ఏ పెన్నుతో రాస్తున్నాడో పెన్ను తాను సృష్టించలే, ఆ ఇంకును తాను సృష్టించలే. మరి ఎవరు చేసింది అక్కడ? నాది అనే అభిమానం ఏది? అయితే నేను పోనీ ఆ వైద్య విద్య అన్న నాదున్నది కదా అంటాడు. వైద్య విద్య నాది అంటే ఆ మెడికల్ కాలేజు ఇంకొకటి ప్రభుత్వం స్థాపించింది, ప్రజల సొమ్ము దానికి ఎంతో లక్షలు లక్షలు ఖర్చయింది. అంటే ఇంతమంది సహకారంతో ఎవరెవరు తాను సహకరించారో అందులో కొంత పాలు వాళ్ళందరిది ఉంటుంది. అయితే ఇంతమంది అంతేకాదు, ఒక డాక్టరు వైద్యం నేర్చుకున్నాడంటే ఈ ఒక్కొక్క పేషెంట్ వచ్చి తన రోగాలు నొప్పులన్నీ తనకి చూపించి రోగ లక్షణాలన్నీ చెప్పితే ఇందరు మంది రోగులను చూసేసరికి ఆ రోగాలన్నీ తెలిసిపోయాయి. అంటే ఒక్కొక్క రోగి వచ్చి ఆ జ్ఞానమంతా నీకు ఇచ్చాడు. ఇతను పొందిన జ్ఞానంలో అందరి పేషెంట్ల కాంట్రిబ్యూషనే ఉన్నది. అంటే ఆ పేషెంట్లందరికీ తను కృతజ్ఞుడై ఉండాలి. అంటే నాది అంటే ఏమున్నది అక్కడ? అంటే ఒక వైద్యుణ్ణి నేను ఉదాహరణగా తీసుకున్నాను. మన అందరి వృత్తులు అందరి జీవితాలు అన్నిటికీ వర్తింపజేస్తాం. ఇది ఇప్పుడు నేను నోరుతో మాట్లాడుతున్నాను, మాట్లాడుతుంటే తెలుగు భాషలో మాట్లాడుతున్నాను. తెలుగు భాష నేను సృష్టించానా? నేను పుట్టక ముందున్నది, ఆ భాషను నేను నేర్చుకున్నాను. నేర్పారంటే అమ్మా నాన్న అనుగ్రహం ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి ఒక్కొక్క మాటకి వాళ్ళు నేర్పారు. నా చుట్టూ ఉండే వాళ్లతో మాట్లాడాను, వాళ్ళందరూ నేను నేర్చిన ఒక్కొక్క మాటలో 10 మంది అనుగ్రహం ఉన్నది, 10 మంది సహకారం ఉంది. ఇక ఈ భాషలో నేను చదువు నేర్చుకుంటే ఆ చదువు నేర్పిన ఒక్కొక్క అధ్యాపకుడు వాళ్ళందరిది ఆ బళ్ళు వాళ్ళందరి అనుగ్రహం, అందరిది సహకారం అన్నది. ఇక నేను ఇవి నేర్చుకున్న వేదాంతానికి ఎందరో గురువులు నేర్పారు, ఎన్నో పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు, ప్రింట్ చేసిన వాడు, అమ్మినవాడు ఇక్కడికి తెచ్చి ఇంతమంది సహకారం ఉంటే నా ఒక్క మాట వెనుక 100 మంది సహాయం ఉన్నది. మరి ఈ ఒక్క మాటది నాది అని నేను ఏం చెప్పుకోగలను? చివరికి నా గొంతుతో మాట్లాడుతున్నానంటే గొంతు నాదా? నేను పుట్టుకతో మూగవాడిని అయితే నేనేం చేస్తాను? గొంతు పెగులుతుంది, మాట్లాడుతుంది, నా చేతిలో ఏమైనా ఇప్పుడు ఈ క్షణంలో ఆగినా ఆగిపోవచ్చు. ఎందరో మంది మాట్లాడుతూ గొంతు క్యాన్సర్ వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గొంతు పలుకుతుంది అంటే నా అధీనంలో ఉన్నదా? గొంతు నేను చెప్పినట్లు వింటదా? పలుకుతుందంటే పలుకుతుంది, నేను మూగవాడిని అయిపోతే నేనేం చేస్తాను? నా చేతిలో ఏమీ లేదు. ఇది కూడా ఒకటి అనుగ్రహము, ఒక భగవంతుడు ఇస్తున్న అనుగ్రహమే. నా చేతులు కాళ్ళు ఆడుతున్నాయి అంటే నా చేతిలో లేదు. తిన్న అన్నం జీర్ణమవుతుంది అంటే నేను చేయటం లేదు. ఈ చేతులు కాళ్ళు శరీరం నేను సృష్టించుకున్నానా? నేనేం సృష్టించలేదు. నేను సృష్టించుకుంటే చేతులు కాళ్ళు నేను చెప్పినట్లు వినాలి. దీనికి 5 వేళ్ళని నేను ఊహించుకున్నానా? 5 ఉండాలా 10 ఉండాలా నేను నిర్ణయించానా? ఏమో, నేను నిద్ర మేల్కొని చూసేసరికి చేతులు కనిపిస్తున్నాయి, దీనికి 5 వేళ్ళున్నాయి, దీనికి 5 వేళ్ళున్నాయి, 2 కాళ్ళున్నాయి. ఎవరు చేశారో తెలియదు, అది చేసిన వాడికి తెలుసు. కనుక ఇది నాది అని ఈ శరీరం మీద అభిమాన పడగలనా? నాది అంటే నేనేం చేశాను? ఈ చెయ్యి కా చేతులు కాళ్ళే నేను చెప్పింది వినదు. ఈ చెయ్యి ఇది ముందుకున్నది, ఇగో ఇట్లా వెనక్కు వంగమంటే వంగదు. కాలు ముందుకు వంగదు, ఇది నా చెయ్యి అంటాడు. నీ చెయ్యి నేను చెప్పిందే వినదు, నీ వెనక్కు వంగుతుందా? వంగదు. మరి నాదంటావు, నీ చేతుల్లో నీదేముంది అక్కడ? అట్లా తింటున్నావు జీర్ణమవుతుంది, నువ్వు అన్నంత జీర్ణమవుతుందా? ఒకరోజు కాదు అంటే ఏం చేయలేవు. అది జీర్ణం చేస్తున్నది అది మన మీద దయ చూపిస్తున్నది. ఇట్లా చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయి. పోనీ అమ్మా నాన్న నిర్ణయించారా? అమ్మా నాన్నకు అసలు వాళ్ళు పుడతాడో లేదో, అసలు వాడు మగపిల్లవాడో ఆడపిల్లనో వాళ్ళ చేతిలో లేదు. అంటే
మన అందరినీ మించి ఏదో మన ద్వారా నడిపిస్తున్న శక్తి చూస్తూ ఉన్నది. ఈ అడుగడుగుల ఇందులో ఏదో నన్ను మించిన శక్తి అక్కడ చేస్తూ ఉన్నది. ఇదంతా గమనిస్తూ ఉంటే నాది అని చెప్పుకోవటానికి సిగ్గనిపించి ఆ నాన్ని నాది అన్న భావం కరిగిపోతాం. పోనీ నేను అర్థం చేసుకున్నాను ఈ వేదాంతం అంతా విని బుద్ధి నాది అంటాడు. బుద్ధి నాది అంటే నీదే బుద్ధి. పుట్టుకతోనే కొంతమంది మందబుద్ధులై పడుతున్నారు. బుద్ధే పనిచేయకపోతే నువ్వేం చేస్తావు? బుద్ధి పని ఇప్పటికి కూడా యాక్సిడెంట్ అయ్యి కొందరికి ఆ బుద్ధి కూడా పోతుంది. మెదడు పనిచేస్తుందంటే నా చేతిలో లేదు. ఆలోచన పనిచేస్తున్నదంటే అది భగవంతుడి అనుగ్రహం. స్మరణ విన్నది జ్ఞాపకం ఉంచుకుంటున్నానంటే జ్ఞాపక శక్తి అందరికీ సమానంగా లేదు. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. అయితే ఇందులో నేను చేసింది ఎంత? నా పాలెంత? శరీరము నాది కాదు, నా అదుపులో లేదు, మనస్సు నాది లేదు. కళ్ళు చూస్తున్నాయంటే నేనేమైనా చేస్తున్నానా? గుడ్డివాడిని అయిపోతే నేనేం చేస్తాను? కళ్ళు ఇప్పటికీ గుడ్డి అయితే ఏమైనా చేయగలనా? చూస్తుందంటే అది ఏదో ఒకటి అనుగ్రహ శక్తి. చెవులు వింటుంది, గొంతు మాట్లాడుతుంది, బుద్ధి ఆలోచిస్తుంది, నాది అని ఏది చెప్పుకోలేను. అందుకని నేను పుట్టిందే ఒక విశాల విశ్వంలో అంతర్భాగంగా. అందుకని నేను పుడితే ఇది నాది అనుకుంటాడు, నా జన్మదినం అంటాడు. నీదేమిటి? నీ పుట్టినరోజు మీ అమ్మకు అమ్మ అయిన దినం, నాన్నకు నాన్న అయిన దినం. ఇది నీ ఒక్కడి దినం కాదు, అందరి దినం. మీ ఊర్లో అందరికీ మా ఊర్లో ఒకడు పుట్టాడు అనుకుంటాడు. మీ కుటుంబంలో అందరికీ అన్నకు అక్కకు మా తమ్ముడు పుట్టిన దినం. అంటే నువ్వు అనేది నీది ప్రైవేట్గా, ఐసోలేటెడ్గా, ఎక్స్క్లూజివ్గా, ప్రత్యేకంగా నీది ఒకటి ఉందా అక్కడ? అంతేకాదు, నువ్వు పుట్టిన తర్వాత నీకు బట్టలు కావాలంటే దుకాణంలో ఒక బట్ట పెరుగుతుంది, వాడికి సేల్ ఎక్కువ అవుతుంది. ఇక నుంచి స్కూల్లో ఒక సీట్ ఎక్కువ అయిపోతుంది. నీకోసం ఒక నోట్బుక్ ఇక నుంచి స్కూల్లో ఎక్కువ అంగడిలో దుకాణంలో ఎక్కువ అమ్ముడుపోతుంది. ఇక నుంచి ఒక పాల ప్యాకెట్ ఎక్కువ అమ్ముడుపోతుంది. అంటే నువ్వంటే నీది వ్యక్తిగతం ఏం లేదు, నువ్వు ఒక్కడు అంటే ఓలు బ్రహ్మాండంకు చెందిన వ్యక్తివి. నీ ఉనికే బ్రహ్మాండపు ఉనికి, నీ చేష్టలన్నీ బ్రహ్మాండపు చేష్టలు. ప్రకృతి గాలి ఆడుతుంది చూడండి, గాలి ఆడుతుంది, ఇక ఈ శరీరం కదులుతోంది, నీళ్లు ప్రవహిస్తుంది. ప్రకృతి శక్తులు ఎట్లా ఉన్నాయో ఆ ప్రకృతి శక్తుల్లో భాగంగానే నా శరీరం, ఇంద్రియ మనస్సు కదులుతోంది. ఇక నేను అంటావు ఎక్కడుంది నువ్వు వేరుగా? ఈ పంచభూతాల్లో చూస్తే ఆ మన్నే ఒక ముద్దగా ఏర్పడి శరీరం అన్నావు. అయితే అట్లాగే మరి ఉన్నదే అది మన్ను, మరి అందరూ అక్కడే ఉన్నారు, మరి నువ్వనేది వేరెక్కడా? ఇట్లా ఇంకా పరిశీలించి చూస్తే నేను అని చెప్పుకోవటానికి పదం కూడా దొరకదు. ఉన్నదంతా ఒకటే బ్రహ్మాండం. కనుక నువ్వు కూర్చున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా నీ వైయక్తిక కర్మ కాదు, అది బ్రహ్మాండపు కర్మ. నువ్వు వింటున్నావంటే బ్రహ్మాండపు కర్మ, చూస్తున్నావంటే బ్రహ్మాండపు కర్మ, మాట్లాడుతుంటే బ్రహ్మాండపు కర్మ. హోల్ బ్రహ్మాండ శక్తి విశ్వరూపుడు ఈ ద్వారా, ఈ చేతులు కళ్ళ ద్వారా వ్యవహరిస్తున్నాడు. ఇట్లా చూస్తే నేను నాది అనేది వేరుగానే చెప్పుకోలేము. ఇట్లా మనము కర్మయోగంలో ఈ భావన ఉంటే, ఈ భావన వల్ల మన లోపల మనస్సు భావశుద్ధి అవుతుంది. తర్వాత మనం భక్తి యోగం గురించి తర్వాత భాగంలో చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.